అటు దేశవ్యాప్తంగా వీఐపీ కల్చర్ కు బ్రేక్ వేసింది మోదీ సర్కార్. మరెన్నో వార్తలను నాన్ స్టాప్ గా మీకు అందించడానికి ఈ బులెటిన్ తో మీ ముందుకు వచ్చింది టీవీ ఫైవ్ న్యూస్ ను డీటెయిల్ గా చూసే ముందు టాప్ హెడ్లైన్స్ ఒకసారి. నంద్యాల రాజకీయం మరోసారి రంగులు మారుతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం తదుపరి కార్యాచరణపై తేల్చుకోనున్నారు. అటు నంద్యాలలో పోటీ చేసేది తామేనంటూ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. పేదరికం లేని సమాజాన్ని సృష్టించే దిశగా తాము పనిచేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయల ఆదాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెల 26-27 తేదీల్లో వైసీపీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష చేపట్టనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడాన్ని నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కొంపల్లిలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. తెలంగాణ ప్రగతి ప్రాంగణం పేరుతో ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్లీనరీకి వచ్చే వాహనాలన్నీ ఔటర్ రింగ్ రోడ్ ద్వారానే వచ్చేలా రూట్ మ్యాప్ తయారు చేశామన్నారు మంత్రి కేటీఆర్. మంత్రుల్లో తను పూర్తి డిఫరెంట్ అని నిరూపించుకుంటున్నారు నారా లోకేష్. సెక్రటేరియట్ లో తన ఛాంబర్ ను పూర్తిగా గ్లాస్ విండోస్ తో రూపొందిస్తున్నారు. పేషీకి వచ్చే సందర్శకులు తనకు కనిపించేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు లోకేష్. దేశంలో వీఐపీ కల్చర్ కు చిరమగీతం పాడింది మోదీ సర్కార్. వీఐపీల కార్లపై ఉన్న ఎర్రబుగ్గలను మే 1 నుంచి తొలగించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అత్యవసర సర్వీస్ వాహనాలకు భద్రతా బలగాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు మరోసారి బీజేపీ అగ్రనేతల మెడకు చుట్టుకుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు బీజేపీ నేతలపై కేసుల పునరుద్ధరణకు సీబీఐకి అనుమతిచ్చింది. 2 ఏళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే రామ మందిరం విషయంలో దేనికైనా సిద్ధమన్నారు కేంద్ర మంత్రి ఉమాభారతి. అన్నాడీఎంకే నుంచి శశికళ, ఆమె కుటుంబాన్ని దూరం చేయడం తమ తొలి విజయమని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి తాను దూరంగా ఉంటారని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరణ్ స్పష్టం చేశారు. తమిళ రాజకీయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి బీజేపీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేర్వా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి ట్రాన్స్ నదిలో పడింది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం ముదురుతోంది. ఈ టికెట్ ను ఆశిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నంద్యాల టికెట్ ను తనకే కేటాయించాలంటూ ఆయన కోరినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భూమాపై పోటీ చేసి ఓడిపోయారు శిల్పా. అందుకని ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అయితే భూమా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న ఎన్నిక కావడంతో వారి కుటుంబానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడానికి చర్చలు జరుపుతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో శిల్పా బ్రదర్స్ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు నంద్యాలలో పోటీ చేసింది తమ కుటుంబ సభ్యులే అని తేల్చి చెప్పారు భూమా నాగిరెడ్డి కుమార్తె, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. పోటీ ఎవరు చేయాలన్నది ఈ నెల 24న శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తామన్నారు. ఓవైపు టికెట్ కోసం టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అఖిలప్రియ ఇచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. రోజు మరి గతంలో మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు పోటీ పెట్టలేదు, కుటుంబం సభ్యులకే ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు ఆయన పోటీ పెట్టకుండా మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యి భూమా నాగిరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ మీద పోటీ పెట్టకూడదనే ఒక ఆలోచనలో కూడా అందరూ ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాం. చూడండి, ఇంకా మేము మా కుటుంబ సభ్యుల నుంచి మేము ఒక కంపల్సరీగా భూమా నాగిరెడ్డి గారి ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది. మరి అది ఎవరు ఏంటనేది మీకు త్వరలోనే మేము చెప్తాం. నంద్యాల టికెట్ పై టీడీపీలో సాగుతున్న రాజకీయంపై మా కరెస్పాండెంట్ రాకేష్ పూర్తి వివరాలు అందిస్తారు. రాకేష్, ఓవైపు శిల్పా మోహన్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టైంలో భూమా అఖిలప్రియ చేసిన స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు? తల్లి వర్ధంతి తర్వాత క్యాండిడేట్ ఎవరో కూడా ప్రకటిస్తామని
భూమా అఖిలప్రియ చెప్పడం జరిగింది. ఇక మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా టీడీపీ హైకమాండ్ కనుక నంద్యాల టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్ సిపిలోకి వెళ్తానని కూడా ఇప్పటికే కార్యకర్తల వద్ద ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శిల్పా మోహన్ రెడ్డితో భేటీ అవడం జరిగింది నివాసంలో. నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో పాటు అటు శిల్పా మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా భూమా అఖిలప్రియ మాత్రం తమకు కావాల్సిందే అని ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఇటు శిల్పా వర్గం కూడా ఖచ్చితంగా తనకే కావాలని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి దీక్షకు సిద్దమయ్యారు. రాష్టంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దీక్ష చేయబోతున్నారు. గుంటూరులో ఈ నెల 26-27 తేదీల్లో 2 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. గుంటూరు మిర్చి యార్డులో, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులోనూ వ్యాపారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తున్నారని విమర్శించారు జగన్. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సమయంలో మిర్చి యార్డులో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్న జగన్ ఈ దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం జగన్ దీక్షకు సిద్దమైతే ఏపీలో పసుపు రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పసుపు ధర పడిపోవడంతో క్వింటాల్కు 6.5 వేల చొప్పున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి. రాష్ట్రంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. గిట్టుబాటు కాదు కాబట్టి ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఏ గ్రేడ్, ఏ ఫైన్ క్వాలిటీ క్వింటాల్ 6,500 లెక్కన, సెకండ్ క్వాలిటీ క్వింటాల్ 6,000 రూపాయల లెక్కన కొనేందుకు నిర్ణయం తీసుకున్నాం. మంత్రుల్లో తను పూర్తి డిఫరెంట్ అని నిరూపించుకుంటున్నారు నారా లోకేష్. సెక్రటేరియట్ లో తన ఛాంబర్ ను పూర్తి డిఫరెంట్ గా తయారు చేయించుకుంటున్నారు. 5 బ్లాక్లు లోకేష్ కు పేషీని కేటాయించారు. ఇందులో తన ఛాంబర్ ను పూర్తిగా గ్లాస్ విండోస్ తో రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆర్డర్ వేశారు. లోపల తనతో మాట్లాడే సందర్శకులు అందరికీ కనిపించాలని, సిబ్బంది కూడా తనకి ఎప్పుడు కనిపించేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు లోకేష్. ఆయన కోరినట్లే ఛాంబర్ ను తీర్చిదిద్దుతున్నారు. మరో 20 రోజుల్లో పూర్తి స్థాయిలో తయారు చేసి అందిస్తామంటున్నారు. లోకేష్ తయారు చేయించుకుంటున్న అద్దాల ఛాంబర్ గురించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ట్రాన్స్పరెన్సీ కోసమేనా, ఇతర కారణాలు ఏమైనా దీనికి ఉన్నాయా? సీటు ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే రూమ్ లో లోకేష్ యొక్క సీట్ కూడా వస్తుంది. మంత్రి లోకేష్ ఇక్కడ కూర్చుని పక్కన ఉన్నటువంటి హాల్ ఏదైతే ఉందో, గోడ ఏదైతే ఉందో, ఈ గోడను తొలగించి ఈ ప్లేస్ లో పూర్తిగా అద్దాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్లాసుల ద్వారా ఎవరెవరైతే ఎవరు తమ పేషీకి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు అనేది పూర్తిగా తనకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గోడలతో ఏర్పాటు చేసేటటువంటి పేషీకిని గ్లాసులతో ఏర్పాటు చేసేటటువంటి పేషీకి పెద్ద ఖర్చు కూడా తేడా ఉండదని చెప్పి కూడా సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. అందుకే మంత్రి కోరిక మేరకు ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా ఛాంబర్ తయారు చేయడానికి కూడా సిఆర్డీ అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో హోర్డింగ్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. నిబంధనలు అతిక్రమించొద్దని స్పష్టం చేశారు. ప్లీనరీ సందర్భంగా 5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులకు, కళాకారులకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. ప్లీనరీకి వచ్చే వారందరికీ ప్రత్యేక పాసులు ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రగతి ప్రాంగణం పేరుతో టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఈ నెల 21న కోంపల్లిలో జరగనున్న ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సుమారు 15,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పార్టీ అధ్యక్షుడిని హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి జెండా ఆవిష్కరణ ఉంటుంది, పార్టీ పతాక ఆవిష్కరణ. తదనంతరం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఏ సందర్భంలో ఏ కార్యక్రమం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి ఆనవాయితీగా అసెంబ్లీ సమావేశాలైతే గన్ పార్క్ నుంచి, అదే రకంగా ఏ సమావేశం చేసినా కూడా తెలంగాణ కోసం అసూలు బాసిన వారిని తలుచుకొని వారి వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని మరొకసారి స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి శ్రద్దాంజలి ఘటించి కార్యక్రమం ప్రారంభమవుతుంది. గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల అధికారిగా నియమించబడ్డ పెద్దలు నాయ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ప్రకటన ఉంటుంది. తదనంతరం అధ్యక్షుల వారి
మొదట స్వాగతోపన్యాసం, తర్వాత అధ్యక్షుల వారి ప్రారంభోపన్యాసం కూడా ఉంటుంది. తదనంతరం తీర్మానాలు, ప్రతినిధులందరూ మళ్లీ సమావేశాలై తీర్మానాలపైన చర్చ కొనసాగుతుంది. చివరిగా దాదాపు 5-5.5 ప్రాంతంలో మరి అధ్యక్షుల వారి ముగింపు ఉపన్యాసం కూడా ఉంటుంది. సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించేందుకు పర్మిషన్ కావాలంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుచరులతో బయలుదేరిన రేవంత్ కాన్వాయ్ ని సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రేవంత్ అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉండడంతో చింతమడకకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్లాక సీతారాంపల్లి దగ్గర రేవంత్ ను మరోసారి అడ్డుకున్నారు. ఇదే సమయంలో సీతారాంపల్లి గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓట్లు వేయించుకున్న వారు ఎలాగూ రావడం లేదని, పరామర్శకు వచ్చిన రేవంత్ ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లు అన్ని చిల్లులే ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు ఏమవుతుందో అందరికీ తెలుసు అన్నారు. గిరిజన రిజర్వేషన్లను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లు వెనుకబడిన పరిస్థితుల ఆధారంగా ఇవ్వాలి తప్ప జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని ఎక్కడా లేదన్నారు జైపాల్. బీజేపీ వాళ్లకు హిందూ సోదరుల మధ్య ద్వేషభావం పెంచే అవకాశం ఇచ్చాడు. మరొక తూర్గ చూస్తే ఇంతకుముందు 4% ముస్లిమ్స్ కుందే, అది పోయే ప్రమాదం ఉంది. ఇన్ని లోపాలతో ఇన్ని ప్రమాదాలతో కూడుకున్న బిల్లు నాకు తెలిసిన మేరకు మన అసెంబ్లీలో కాదు, ఎక్కడ పాస్. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీచర్ అయ్యారు. వరంగల్ జిల్లా దేశాయిపేటలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు. గులాబీ కూలీ దినాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్కూల్లో పనిచేశారు. 10వ తరగతి విద్యార్థులకు తెలుగు వ్యాకరణం బోధించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం కడియం శ్రీహరికి 1,00,000 రూపాయలు గౌరవ వేతనం అందజేసింది. వరంగల్లో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు కడియం తెలిపారు. ఒక్కసారి ఇది అర్థమైందంటో ఏ పద్యం అయినా చేయొచ్చు. లేదా పద్యం లేదా గులాబీ నేతలు కూలీ పనిచేసి లక్షలు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో ఎమ్మెల్యే సాయన్న పెట్రోల్ బంక్ లో పనిచేశారు. బైక్లు కార్లకు పెట్రోల్ పోస్తూ గంటపాటు అక్కడే గడిపారు. మండు టెండలో చెమటోడ్చిన ఎమ్మెల్యే సాయన్నకు 50,000 రూపాయలు అందజేశారు పెట్రోల్ బంక్ యజమానులు. నల్గొండ జిల్లా జడ్పీ సమావేశం రసభాసగా సాగింది. ప్రోటోకాల్ వ్యవహారంపై మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులెవరూ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కోమటిరెడ్డి నిలదీశారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారంటూ కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల జడ్పీటీసీలు కూడా మద్దతుగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇద్దరికి సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యాశాఖల మధ్య జరుగుతున్న వివాదానికి తెరదించింది కేంద్ర హోంశాఖ. విభజన చట్టంలోని సెక్షన్ 48 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థిర చర ఆస్తుల పంపిణీ, నగదు మాత్రం సెక్షన్ 49 ప్రకారం జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రాలకే చెందుతాయి. ప్రస్తుత ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే కొనసాగాలని పేర్కొంది. షెడ్యూల్ 9-10 లోని అన్ని సంస్థలకు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న హోటల్స్ పై విరుచుకు పడుతున్నారు అధికారులు. వరుసగా తనిఖీలు చేస్తూ హోటళ్ల భరతం పడుతున్నారు. బుధవారం కూడా పలు హోటళ్లలో తనిఖీలు చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. పాచిపోయిన మాంసాన్ని ఉపయోగిస్తున్న దిల్షుక్ నగర్ శివానీ హోటల్ యాజమాన్యానికి 10,000 జరిమానా విధించారు. వంటగది అపరిశుభ్రంగా ఉండడంతో గ్రీన్ బావర్చి శిల్పి హోటల్స్ కు 5,000 రూపాయల జరిమానా విధించారు.
బృందావనం హోటల్లోనూ పాడైన ఆహార పదార్థాలు ఉండడంతో 5,000 జరిమానా వేశారు. హోటల్స్ లో తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయన్నారు అధికారులు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకుండా దళారులు దోచుకుంటున్నారని రైతులు హైదరాబాద్ లో నిరసనకు దిగారు. మలక్పేట దిల్షుక్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ సమస్యను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చికి కనీస మద్దతు ధర 10,000 రూపాయలుగా నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు మిర్చి రైతులు. మరోవైపు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారంలో మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. రైతు నాగేశ్వరరావు 2 ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. దిగుబడి బాగానే వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆవేదనకు లోనయ్యాడు. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగడంతో పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. శశికళ, దినకరను పార్టీ నుంచి వెలివేసిన పళనిస్వామి వర్గం పన్నీర్ వర్గంతో విలీనంపై కసరత్తు ముమ్మరం చేసింది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలంతా తన వైపే ఉన్నారంటూ నిన్న ప్రగల్భాలు పలికిన శశికళ మేనల్లుడు దినకరన్ ఇవాళ వెనక్కి తగ్గారు. పార్టీ ప్రభుత్వం బాగుండడమే తనకు కావాలని, తానే పార్టీకి దూరంగా ఉంటానంటూ ప్రకటించారు. పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గాలు కలిస్తే పార్టీకి మేలు జరుగుతుందంటే తనకు అభ్యంతరం ఏమీ ఉండదన్నారు. పార్టీనే పక్కన పెట్టింది కాబట్టి రాజీనామా అవసరం లేదని, ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం శశికళతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. దినకరన్ను వెలివేయడం తమ తొలి విజయమన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. జయలలిత జీవించి ఉంటే పార్టీలోకి శశికళను, ఆమె కుటుంబాన్ని రానిచ్చేవారే కాదన్నారాయన. అన్నాడీఎంకేలో కుటుంబ పాలనను సహించమన్నారు. ఎంజీఆర్ చూపించిన బాటలోనే అమ్మ పార్టీని నడిపించారని, ఇకపై కూడా పార్టీ అలానే నడవాలని తాము కోరుకుంటున్నామన్నారు. జయలలిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలన్న తన డిమాండ్ మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజా ఉద్యమాన్ని అన్నాడీఎంకే కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. అందుకోసం తామంతా కష్టపడి పనిచేస్తామన్నారు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు మరోసారి బీజేపీ అగ్రనేతలకు చుట్టుకుంది. 1992 నాటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నాయకులకు విచారణ నుంచి మినహాయింపునిస్తూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పుబట్టింది. లక్నో ట్రయల్ కోర్టులు దీనిపై విచారణ జరపాలని, 2 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేసినప్పుడు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ సహా పలువురు నేతలు అక్కడే ఉన్నారంటూ సీబీఐ వారిపై కుట్ర కేసు నమోదు చేసింది. సాంకేతిక కారణాలతో రాయ్బరేలీ కోర్టు వీరిపై అభియోగాలను కొట్టివేసింది. కింది కోర్టు ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. కేసు నుంచి అద్వానీకి విముక్తి కలిగించడాన్ని ఆమోదించలేమని సుప్రీంకోర్టు 6 మార్చి ప్రకటించింది. సుప్రీం తాజా నిర్ణయంతో బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. బాబ్రీ కేసు విషయంలో తనను రాజీనామా చేయమనే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు ఉమాభారతి. తాను కుట్రలకేమీ పాల్పడలేదని, అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నానన్నారు. రామమందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అవసరమైతే ఈ విషయంలో జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఉమాభారతి. पहली बात तो मैं यही कहना चाहती हूँ कि साजिश का सवाल ही नहीं है. यहाँ तो सब खुल्लम खुल्ला था. मन में, वचन में, कर्म में एक ही बात थी, साजिश करने की जरूरत ही नहीं थी कि भव्य राम मंदिर का निर्माण होना चाहिए. और उसी की बदौलत आज भारतीय जनता पार्टी यहाँ बैठी हुई है. हम 2 से 8 सरकार बनाने तक की जो पोजिशन में आए, उसमें राम मंदिर आंदोलन की बहुत बड़ी भूमिका रही. इसके अलावा जो ये बातें हैं कि 2 साल में हो, मैं तो कहती हूँ कभी भी हो, मुझे फांसी हो जाए, मुझे जेल हो जाए, अयोध्या के लिए, गंगा के लिए, तिरंगा के लिए मैं कोई भी सजा भुगतने के लिए तैयार हूँ. ना मैंने कभी खेद व्यक्त किया है, ना मैंने कभी माफी मांगी है. मैंने हर बात को बिल्कुल स्पष्ट कहा है. बाकी वकील हैं, कोर्ट में लड़ेंगे, हमारे जो वकील होंगे वो अपनी बात कहेंगे. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి కలిశారు. బాబ్రీ మసీద్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక బాబ్రీ కేసు విషయంలో సుప్రీం ఆర్డర్తో జరగబోయే పరిణామాలను మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, బీజేపీ నేతలకు సుప్రీం తీర్పుతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి? బాబ్రీ మసీద్ కూల్చివేత వెనుక అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి బీజేపీ సీనియర్ నేతలు నేరపూరిత కుట్ర పన్నారన్న ఆరోపణలు తాజా సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ తీర్పు ప్రభావం నేతల రాజకీయ భవిష్యత్తు పైన పడబోతోంది. ముఖ్యంగా
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండబోతున్న ఎల్కే అద్వానీ అభ్యర్థిత్వం పైన మాత్రం ఈ తీర్పు ప్రభావం ఖచ్చితంగా ఉండబోతా ఉంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2 సంవత్సరాల్లో ఈ విచారణ పూర్తి చేయాలంటే అప్పటికి 2019 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి బీజేపీ రాజకీయ భవిష్యత్తు పైన లేదా రాజకీయ వ్యూహాలపైన కూడా ఈ తీర్పు ప్రభావం ఖచ్చితంగా ఉండబోతున్నది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక దేశంలో వీఐపీ కల్చర్ కు చరమగీతం పాడింది మోదీ సర్కార్. దేశంలో ఎవరూ ఎర్రబుగ్గ కారు వాడకుండా నిబంధనలు మార్చింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ఇంతకాలం రాజకీయ నాయకులు, వీఐపీలు, ఉన్నతాధికారులు ఈ ఎర్రబుగ్గను హోదాకు సింబల్ గా భావించేవారు. ఇది దుర్వినియోగం కావడం, ప్రజల నుంచి విమర్శలు పెరుగుతుండటంతో మోటార్ వాహనాల చట్టంలోని 108 సెక్షన్ లో రెడ్ బీకన్ కు సంబంధించిన రూల్ ను పూర్తిగా తొలగించింది కేంద్రం. ప్రధాని, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో సహా దేశంలో రాజకీయ నేతలు ఎవరూ దీన్ని ఉపయోగించడానికి ఇక వీల్లేదు. కేవలం అత్యవసర సర్వీసులు, సైన్యానికి మాత్రమే ఈ ఎర్రబుగ్గను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన మే 1 నుంచి అమల్లోకి రానుంది. వీఐపీ కల్చర్ కు బ్రేక్ వేసింది మోదీ సర్కార్. కేంద్రంలో, రాష్టంలో విత్సరవిడిగా బుగ్గ కార్లు వాడే నిబంధనను రద్దు చేసింది. ఇకపై రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రమే రెడ్ బీకన్ వాడేలా నిబంధనలు మార్చింది. మోటార్ వాహనాల చట్టంలో ఉన్న 108 నిబంధనను ఈ మేరకు సవరించేందుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. అటు బ్లూ బీకన్ ను సైతం కొంతమందే వాడేలా చూస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. సో రెడ్ లైట్ కెన్ బి క్యారీడ్ ఆన్ వెహికల్స్ ఆఫ్ సర్టన్ హై డిగ్నిటరీస్ హు ఆర్ స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. ఏ సెంట్రల్ రూల్ హే ఆర్ కేంద్ర సర్కార్ సంశోధన కర్కే इस रूल को रूल बुक से हटा रही है और इस रूल को अबॉलिश करने का और इसको हटा देने का अर्थ यह होगा कि ना केंद्र में ना भारत ఎన్నికల నిర్వహణలో సంస్కరణలకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర కేబినెట్. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంలపై విమర్శలు వస్తుండటంతో వచ్చే సాధారణ ఎన్నికలకు ఓటో వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ యంత్రాలను అందుబాటులోకి తేనుంది. వీటిని కొనుగోలు చేయడానికి ఎన్నికల సంఘం గతంలో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం 3,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది. ఈ విషయంలో ఓటు వేసినప్పుడు దేనికి ఓటు పడిందన్నది పేపర్ స్లిప్ పై ప్రింట్ అవుతుంది. దీన్ని ఓటర్ చెక్ చేసుకోవచ్చు. కాసేపటికే అది ఆటోమేటిక్ గా సీల్ వేసిన బాక్స్ లోకి వెళ్లిపోతుంది. దీంతో అవకతవకలకు అవకాశం ఉండదని భావిస్తోంది ఎన్నికల సంఘం. సరిహద్దులో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను విధుల నుంచి తొలగించింది బీఎస్ఎఫ్. విధి నిర్వహణలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం, నిరాహార దీక్ష చేయడం విరుద్ధమని, వీటిని తేజ్ బహదూర్ ఉల్లంఘించినందుకే డిస్మిస్ చేశామని బీఎస్ఎఫ్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తానంటున్నాడు తేజ్ బహదూర్. తనపై కక్షగట్టే డిస్మిస్ చేశారని విమర్శించాడు. హిమాచల్ రాజధాని సిమ్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు నదిలో పడిపోవడంతో 44 మంది దుర్మరణం చెందారు. సిమ్లాలోని నేర్వా ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చైనా మరోసారి ఓవరాక్షన్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లో 6 ప్రాంతాల పేర్లను తన ఇష్టారీతిన మార్చేసింది. అరుణాచల్లో దలైలామా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా భారత్ ను దెబ్బతీసేందుకు ఇలా కుట్రపూరితంగా వ్యవహరించింది. అరుణాచల్లోని ఆయా ప్రాంతాలపై తమకే హక్కు ఉందన్నట్లుగా భారత్ కు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే పేర్లు మార్చినట్లు అక్కడ మీడియా స్పష్టం చేసింది. దక్షిణ టిబెట్ లోను కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చింది. ఈ ప్రాంతం చైనా అధీనంలో ఉన్న కొంత ఏరియా మాత్రం భారత నియంత్రణలో ఉందంటూ అక్కడి ప్రభుత్వ మీడియా కథనం రాసింది. దలైలామాకు తాము వద్దంటున్నా వినకుండా అరుణాచల్లో పర్యటనకు భారత్ అనుమతి ఇవ్వడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా అన్ని చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు అయితే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అటు ఉత్తరాది నుంచి కూడా వడగాడ్పుల జోరు కొనసాగుతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.